హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేజీ విలేజ్ సీకేపి. ఈ రోజు ఏం చేస్తున్నామంటే క్యాపింగ్ టెట్ కొత్తది కొన్నాము. అంటే ఇలా ఈ గరం గరం ఎండలో ఛాయ్ పెడతాము. మా ఊరు చెర్లని ఈ వీడియో, లెట్స్ గో ఫ్రెండ్స్. మనం అనుకున్న లొకేషన్కి వచ్చినాము. ఇదే మా ఊరు చెరువు, ఒకసారి చూడండి. మనము ఇప్పుడు ఛాయ్ పెడదాం అనుకుంటున్నాం కదా, ఆ ఛాయ్ కోసం తీసుకొచ్చిన సామాను సిలిండర్ బుడ్డి, పాలు అవన్నీ తీసుకొచ్చినాం. కానీ ఒక గంట మర్చిపోయినాం, మా అల్లుడు తీసుకొస్తాడు గంటే. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. ఇక నరు అల్లుడు ఫ్రెండ్స్. అయితే మనం క్యాంపింగ్ చేసే లొకేషన్ వచ్చినాం. ఇక్కడనే మనం క్యాంపింగ్ చేసేది. మా అల్లుడు కూడా వస్తున్నాడు గంట పట్టుకొని. ఓకేనా, ఇప్పుడు టెంట్ వేసాం క్యాంపింగ్. మాటల్లోనే మా అల్లుడు వచ్చిండు గంట పట్టుకొని. నమస్తే నమస్తే. 90 మామ కూడా వచ్చిండు. అయితే క్యాంపింగ్ టెంట్ వేస్తున్నాం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ మండే ఎండలో మంచిగా గరం గరం ఛాయ్ మా ప్రవీణ్ మామ పెడతాడు. ఆ దావతము ఆవిడ దాకా గుడ్డు గుడ్డు ఎట్లుందిరా, కొత్త టెంట్ మంచిగా ఉందా? చెప్పు మనలోకి ఎట్లుందో. ఛాయ్ తాగుతావా ప్రవీణ్ మామ? అది మన అల్లం ఛాయ్ పెడతారట. సరేనా, ఓకే, లెట్స్ గో. ఛాయ్ ఏ విధంగా చేసినో మీకు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఛాయ్ కోసం మన 90 మామ ప్రవీణ్ మామ అల్లం దంచుతుండు. గుడ్డు అయితే పాల ప్యాకెట్ దేనా వేయండు. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఈ ఎండల ఛాయ్ పెడదామని తీసినాం కానీ వాతావరణం అయితే కూల్ ఉంది. ఎనీవే ఛాయ్ అయితే వేస్తున్నాం చూడండి. మా ఊరు చెరువు చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈవినింగ్ టైంలో కూర్చుంటే మేము ఎప్పుడేమన్నా సిట్టింగ్ చేయాలని ఏమైనా చేయాలని ఇక్కడన్నా చూస్తుంటాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. పాలవరా పాలవాయ్. ఒక ఆల్ బగ్గస్తుంది ఫ్రెండ్స్. నువ్వు అల్లం పెట్టు, అల్లం అక్కడ అల్లం ఉంది. ఏసే అల్లం చక్కరేవాయ్, చక్కెర మర్చిపోతున్నాయి. సప్ప చాయ్ ఎట్లా తాగుతాం మళ్ళా? కొద్దిగా నావురా అంతే అంటావా? కొద్దిగా మరగను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడనైతే వాతావరణం బాగా కూల్ ఉంది. అయితే మేము ఎండల ప్లాన్ చేసినా కానీ ఆటోమేటిక్ మమ్మల్ని చూసి వాతావరణమే కూల్ అయింది. వెదర్ చేంజ్ అయిపోయింది. ఇది మా ఊరు చెరువు మస్తు విశాలంగా ఉంటుంది. ఏమన్నా అప్సెట్లు ఉన్నాయి ఇక్కడ చూసినాము, మంచిగా ప్రశాంతంగా. జిమ్మలు పడుతురా మా ఫ్రెండ్స్ చూడు ఒకసారి కటి చూడురా. చెర్లా అడిగేసి ఇడిగేసి అయితే ఛాయ్ అయితే పెట్టిండు 90 మామ. కానీ ఏమైందంటే గ్లాసులు మర్చిపోయి వచ్చినాం. ఇప్పుడు గ్లాసులు తెలియ మా పట్కర్ కూడా తీసుకురాలేము. అవి ఇప్పుడు ఛాయ్ ఎట్లా తాగుడే? చేతులలో గుడ్డు చేతులలో తాగుతావా ఛాయ్? కాదు చేతులలో తాగినాక ఛాయ్ ఎందుకు పెట్టుకొని ఈ దాకా వచ్చినా కానీ గ్లాసులు మర్చిపోయినాము. మా బావ తీసుకొస్తుండు. ఇలా పడుకున్నారు యూడూరు, ఒకసారి యూడూరు ఫ్రెండ్స్. గుడ్డు ఇంకో అటు వేసి ఇటు వేసి ఛాయ్ చల్లారిపోయింది. మా తమ్ముడు అయితే గ్లాసులు తీసుకొచ్చిండు ఛాయ్, మళ్ళీ గరం పెడుతుండు ఆయన. అన్న తమ్ముడు గ్లాసులు తీసుకురా, నువ్వు కూడా ఒక ఛాయ్ తాగదు. కూర్చోవాడా, పెట్టే గరం పెట్టు. గుడ్డు ఛాయ్ తాగవా? నువ్వు తాగుతావా? దీనికైతే ముందు వీడియో ఇద్దామంటేనేమో రావు. కాదు మా గ్లాసులు తెప్పించిన పట్కరేది. నువ్వు అల్లుడు కెమెరా అట్లనే నీకు ఛాయ్ పోతుడు బందే. తావుడే తావుడే ఛాయ్ తావుడే నేను.
ఇక పట్టుకరేంది పైనాన్న అంగిప్పి పోసుడే దాంతో మసిపిల్లకైతా. నాకితే ఎంగిల్ అవుతుంది, ప్రైన్ మామకు నోట్లో అంబారు ఉంది, మాట్లాడరాదు ఇప్పుడు ఆగు కొంచెం. ఫ్రెండ్స్ మా కంటెంట్ కింద నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రైనా చాయ్ నెంబర్ ఎక్కి పెట్టినవే, నువ్వు చాయ్ హోటల్ పెట్టుకుంటా నడుస్తుంది ఏం కాదు, మన ఊర్లో పెట్టుకుంటావా? అందుకని వేరే మొన్న పెడదామన్నది. రైటే రైటే, గిట్లయితే గిన్న చక్కెర వేయాల్సి కానీ గింత చక్కెర అయితే గంగళమ్మ నువ్వు తీ ఛాయ్ అంటారా అనే.